పల్నాడు జిల్లాలో జరుగుతున్న వరుస హింసాత్మక ఘటనలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట నియోజకవర్గాల్లో భారీగా బలగాలను మోహరించారు. జిల్లా వ్యాప్తంగా 1800 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం రోజున కారంపొడిలో విధ్వంసానికి పాల్పడ్డారు. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాచవరం మండలం కొత్త గణేశును పాడు వెళ్లి తన అనుచరులతో బీభత్సం సృష్టించారు. మాచర్ల నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు మాచర్ల, కారంపొడిలో 1200 మందిని నియమించారు. పిన్నెల్లి సోదరులను గృహ నిర్బంధం చేశారు. మాచర్లలోని వచ్చేవారి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. నియోజకవర్గంలోని ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లోనూ పోలీసు బలగాలు విస్తృతంగా పహారా కాస్తున్నాయి. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాచర్లలోనే ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఇక గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని నరసరావుపేటలో హౌస్ అరెస్ట్ చేశారు. నరసరావుపేటలోనూ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తెదేపా అభ్యర్థి అరవింద్ బాబు ఇళ్ల వద్ద భారీగా పోలీసులను మోహరించి వారిని బయటకు రావద్దని సూచించారు.